ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు తిండి గింజలకు కొరత వచ్చిందని మన భూములు చౌడు భూములుగా మార్చుతాం? ఇంకా ఎన్ని వందల వేల ఎకరాలను పనికిరాని భూములుగా మార్చేస్తాం? విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో నేలలు సారం కోల్పోతున్నాయి. అధిక దిగుబడి లక్ష్యంగా సాగుతున్న మన ప్రయాణం మనల్ని ప్రమాదంలో పడేసింది. నేలలు నిస్సారమవుతున్నాయి. రైతుకు పెట్టుబడులు తప్ప మిగులుబాటే ఉండటం లేదు. ఈ ఆహార ఉత్పత్తులు తిన్న జనం ఆరోగ్యం ప్రమాదంలో పడింది. అందుకే చాలు, ఇక చాలు ఈ రసాయన వ్యవసాయం అంటున్నారు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యుదయ యువ రైతు. సాగులో అతను అనుసరిస్తున్న విధానం ఏంటి? తన అనుభవం ద్వారా తోటి రైతులకు ఏం సూచిస్తున్నారు? ఇవాల్టి నేల తల్లిలో చూద్దాం. ఎందుకు అడుగుతారు ప్రభుత్వాన్ని? వరికి గత 2013 నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. పాలేకర్ గారి ఒక రెండు మూడు శిక్షణా తరగతులు విన్న తర్వాత ఏంటంటే, భూమికి మనం చేసేటువంటి హాని వల్ల భూమిలోని సూక్ష్మ సంపద చాలా కూడా కోల్పోవడం వల్ల, మనం వేసేటువంటి ఎరువులు భూమికి అందకపోవడం వల్లనే, అంటే మొక్కలకు అందకపోవడం వల్లనే ఈ యొక్క దిగుబడి లోపల హెచ్చుతగ్గులు వస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే రైతులకు కూడా చాలా ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో ఈ దళారీ వ్యవస్థ చేయడం వల్ల కూడా రైతుకు లాభసాటిగా లేకపోవడం వల్ల నష్టాల పాల్లో ఉంటున్నారండి. సో దీంట్లో పాలేకర్ గారు ఏమని చెప్పారంటే, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే మొక్కకు అందలేని పరిస్థితులు ఉన్నాయో, మనం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ పోషకాలని మనము మామూలుగా మొక్కలకు అందేటువంటి ప్రక్రియ జీవామృతం ద్వారానే అవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో దాంట్లో నేను ప్రత్యేకంగా ఈ 4-5 సంవత్సరాలలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం వేసేటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులలో ఫాస్ఫేట్స్ ఉంటాయి, అలాగే సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ కానీ లేకుంటే ఇతర పోషకాలు ఏవైతే మనం అందిస్తున్నామో ఇవన్నీ కూడా ఫాస్ఫేట్ రూపకంగా భూమి లోపల నిల్వలు ఉండిపోతున్నాయి. సో దానికి ప్రత్యేకంగా మనం ఏం చేస్తున్నాము, ఫాస్ఫరస్ను కరిగించడానికి ఫాస్ఫరస్ బ్యాక్టీరియాను మనము వాడుతున్నాము, అలాగే జింకును డైల్యూషన్ చేయడానికి జింక్ వాటిని వాడుతున్నాం, అంటే జింక్ డైల్యూటెడ్ బ్యాక్టీరియాస్ వాడుతున్నాం, అలాగే పొటాష్కు సంబంధించిన వాటిని కూడా పొటాష్ ఆ బ్యాక్టీరియాస్ వాడుతున్నాము. సో ఈ రకంగా నత్రయనికి స్థిరీకరించినటువంటి వాటిని లేకుంటే నత్రయనిని అందించేటువంటి ఇట్లాంటి ఎరువులు మనము ఈ యొక్క జీవ వాటిని వాడుతున్నాం కాబట్టికనే ఈ మొక్కలకు అనేది అవి అందుతున్నాయని చెప్పేసి వాళ్ళు పంటలను నాశనం చేయకుండా పంటలు సాగు చేయడమే ప్రకృతి వ్యవసాయం. ఈ విషయాన్ని ప్రతి రైతు అర్థం చేసుకుని ముందుకు సాగితే సాగులో లాభాలు పొందవచ్చని చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తున్న మురళీధర్. ఈ విధానంలోనే గింజ నాణ్యంగా ఉంటుందని వివరిస్తున్నారు.
రసాయన సేద్యంతో నేల సూక్ష్మ సంపద కోల్పోతోంది. మనం వేసే రసాయన ఎరువులు కూడా మొక్కకు పూర్తి స్థాయిలో పోషకాలు అందించలేకపోతోంది. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అందించడం ద్వారా జింక్, ఫాస్ఫేట్ ను విభజించవచ్చు. ఇలాంటి విధానాలెన్నో ప్రకృతి సేద్యంలో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయి అన్నది రైతుల ఆందోళన. ఈ మాట వాస్తవమే, కానీ నేలను, రైతును, మానవ ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంచాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని చెబుతున్నారు. పైగా దిగుబడులు తగ్గినా ప్రకృతి సాగుదారుడిదే అధిక ఆదాయమని చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుంది. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ జీవామృతం భారించినప్పుడు ఈ ఏవైతే ఈ ఫాస్ఫేట్గా మారినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కకు అందుబాటులోకి ఈ యొక్క సూక్ష్మజీవులు చేస్తున్నాయండి. సో మనం ఏం చేస్తున్నాము, మొదటగా బేసల్ డోస్గా మనము దుక్కి లోపల జింక్ వేస్తున్నాము. జింక్ వేసిన తర్వాత పంట వేసేటప్పుడు ఏంటంటే ఈ ఫాస్ఫేట్స్ అంటే మనము డిఏపీ లాంటివి వాడుతున్నాం కాబట్టి అవి అందులో వేస్తున్నాము. సో ఈ రెండింటి క్రూడీకరణ జరుగుతుంది. అంటే ఈ జింకును ఫాస్ఫేట్ రెండు అదే జింక్ ఫాస్ఫేట్ లాగా తయారవుతున్నాయండి. సో జింక్ ఫాస్ఫేట్ తయారవడం వల్ల ఏంటంటే ఆ జింక్ ఫాస్ఫేట్ అనేది మొక్కకు అందలేనటువంటి పరిస్థితి లోపల అది ఉండడం జరుగుతుంది. సో జింక్ అండ్ ఫాస్ఫేట్ ఇవి డబుల్ బాండ్ అండి. పాలకర్ గారు ఏం చెప్పారు, ఏ మొక్క అయితే డబుల్ బాండ్ అసలే తీసుకోండి, సింగిల్ బాండ్ చేస్తే తీసుకుంటుంది మొక్క. సో ఇక్కడ సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి, ఈ యొక్క జింకును ఈ యొక్క ఫాస్ఫేట్ని అవి విభజింపజేస్తున్నాయి. సో విభజింపజేసినప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు మనం జీవామృతం భారించినప్పుడు ఈ జీవ అంటే ఈ యొక్క సూక్ష్మజీవులు ఏం చేస్తున్నాయి, ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ని డివైడ్ చేస్తున్నాయి. డివైడ్ చేసినప్పుడు జింక్ ఫాస్ఫేట్ వేరువేరు అయినప్పుడు ఈ మొక్క తీసుకొని ఏపుగా పెరగడానికి ఈ యొక్క లోపం రాకుండా అవి ఏపుగా పెరిగి పూర్తి ఫలస్థాయం ఇచ్చేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. సో దీన్ని ఏంటంటే ప్రత్యేకంగా నా ఫీల్డ్లో నేను గమనించడం జరిగింది. ఇక్కడ మరో విషయాన్ని కూడా చెబుతున్నారు మురళీధర్. పూర్తి స్థాయిలో రసాయన రహిత వ్యవసాయం చేస్తున్న సిక్కిం ప్రజలు ఆహార భద్రతతో పోరాటం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న వనరులపై ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం ఎందుకు అని శాస్త్రవేత్తలను అడుగుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా అంటే వాళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకుంటే ఈ యొక్క పథకాలు వచ్చడం వల్ల రేపటి కాలంలో మాకు ఉపాధి కోల్పోతామని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఒక పద్ధతి అంటే మార్పు వచ్చినప్పుడు దాంట్లోపల శాస్త్రీయంగా దాన్ని ప్రతి ఒక్కటి కూడా పరీక్షించి క్షుణ్ణంగా అది ప్రభుత్వ తరపునే కావచ్చు లేకుంటే వాళ్ళ సొంత పరిశీలనలతోనే కావచ్చు వాళ్ళు చేసినప్పుడు దాంట్లోపల వచ్చిన మార్పు చేర్పులను కనుక మనము సమాజానికి అందించినట్లయితే లేకుంటే రైతుమిత్రులకు కనుక తెలియజేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి అంటున్నానండి. కానీ పూర్తి అవగాహన లేని అటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఎందుకంటే కొంతమంది రైతుమిత్రులు ఇది అంటే వాళ్ళు చెప్పే మాటలకే ఇప్పటికి ఇంకా ఆదరణ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు హరిత విప్లవం వచ్చినప్పుడు వాళ్ళే ఎరువులు వేయమన్నారు, వాళ్ళే ఎరువులు వేయించారు, ఈ పద్ధతికి మార్చారు. కానీ క్రమేపీ అది రైతు ఏంటంటే ఆ యొక్క పద్ధతులు అవలంబించడం వల్ల ఈరోజు భూమిలోని సహజత్వం కోల్పోవడం జరిగింది. కానీ ఇక్కడ రైతులకు కూడా కొంచెం పొరపాటు ఉన్నది లేని, మొత్తాన్ని శాస్త్రవేత్తలను కూడా తప్పుపట్టేది ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఏంటంటే శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ ప్రోత్సాహకరంగానే మాట్లాడాలండి. ఎట్లా అంటే ప్రకృతి సహజంగా పండించేటువంటి రైతుల దగ్గరికి అవగాహన కల్పించడం ఒకటి, అలాగే వాళ్ళు పండించినటువంటి పద్ధతులను చూపెట్టి ఆ పంటలను పరిశీలింపజేస్తే తప్ప దీని లోపల మనం ఏంటంటే అంటే ముందుకెళ్లేటువంటి సందర్భాలు లేవండి. రసాయన ఎరువులను పక్కన పెట్టాలనే ఉద్దేశంతో గతంలో సేంద్రీయ వ్యవసాయం చేశారు. ఆ సమయంలో వర్మి కంపోస్ట్ తయారీ యూనిట్ కట్టి వర్మి కంపోస్ట్ తయారు చేశారు. దానిని ఇప్పుడు పక్కన పెట్టారు. భూమిలో సహజంగా ఉండే వానపాములను కృత్రిమంగా పెంచడం ఎందుకు అంటారు? నేను ఒక రైతుగా నేను ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా అంటే నాకు ఒక అవగాహన వచ్చింది. ఏమని, నేను చేసేటువంటి పద్ధతుల వల్ల అన్ని రకాలుగా నష్టమే చేస్తున్నాను, భూమికి నష్టం చేస్తున్నాను, పర్యావరణానికి నష్టం చేస్తున్నాను, నా తోటి అంటే ఎవరైతే నా పంటలను అంటే దాన్ని ఆస్వాదిస్తారో లేకుంటే తింటారో వాళ్ళకు కూడా అనారోగ్య పాలు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాను అన్నట్టు. ఇన్ని రకాలుగా నేను నష్టం చేసినప్పుడు నేను ఒక అభ్యుదయ రైతుగా లేకుంటే నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక చదువుకున్న రైతుగా నేను కొంచెం మార్పు తీసుకురావాలని ఒక నా సంకల్పంతో ఈ ప్రకృతి వ్యవసాయం లోపల అసలు ఏం జరుగుతుంది, ప్రకృతి వ్యవసాయం పద్ధతులు చేయడం వల్ల అసలు ఎక్కడెక్కడ మనకు లాభాలు జరుగుతున్నాయి, సింపుల్గా నేను అంటే నాకు అవగాహన ఉన్నటువంటి పద్ధతులను నేను అవలంబించినప్పుడు అంటే మనము ఎరువులు పురుగుల మందులు వాడినప్పుడు భూమి లోపల సహజంగా సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి, ఎర్రలు పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కాపాడినట్టు అవుతున్నా. మూడోది ఏంటంటే నాయన పండించినటువంటి ఆహారాన్ని సొసైటీకి కూడా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందించగలుగుతున్నా. నా తర్వాత నా పిల్లలకు వారసత్వం ఇచ్చేటువంటి భూమిని నేను కాపాడుకోగలుగుతున్నా. సేంద్రీయ వ్యవసాయం అంటే రైతులను మభ్యపెట్టడమే అని చెబుతున్నారు. సహజత్వాన్ని కాపాడండి, దిగుబడులను పెంచండి అని సూచిస్తున్నారు.
ప్రకృతి సాగుదారులు ఎక్కువగా దేశీ విత్తనాన్ని వాడుతున్నారు. అలాంటి అవసరం లేదంటున్న ఈ యువ రైతు హైబ్రిడ్లు వాడవచ్చు, అధిక దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు. తోటి రైతులకు ధీటుగా మొక్కజొన్నలో విత్తనోత్పత్తి సాధిస్తున్నారు. నేలను మార్చగలిగితే దిగుబడులు తప్పకుండా వస్తాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం మొక్కజొన్న విత్తనోత్పత్తికి పేరుగాంచింది. అందుకే ఎక్కువ మంది రైతులు రసాయన సేద్యంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తనోత్పత్తిలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువ. తోటి రైతులకు సవాల్ విసురుతూ ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు మురళీధర్. తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించి పక్క పొలాలకు ధీటుగా ఈ రైతు మొక్కజొన్న పంట ఎదిగింది. దిగుబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు మురళీధర్. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కజొన్న నేను ఏం ఎరువులు వేయలేదు. దీనికి WDC వేస్ట్ డీకంపోజర్ను నేను ఇంతకుముందు పంటను వేసినప్పుడు దున్నేటప్పుడు దాంట్లో స్ప్రే చేశాను. తర్వాత ఏంటంటే దాన్ని రోటోవేటర్ తోటి దున్నడం జరిగింది. తర్వాత ఒక 2 సార్లు నేను ఇప్పుడు డ్రిప్ తోటి వేశానండి. ఇది ఈ డ్రిప్ ద్వారా నేను వేస్ట్ డీకంపోజర్ ఇచ్చాను. అలాగే జీవామృతం కూడా నేను దీనికి అందించడం జరిగింది ఒక 2-3 సార్లు. ప్లస్ మొగిపురుగు అనేది రాకుండా నేను ఏంటంటే దశపత్ర కషాయం స్ప్రే చేసుకోవడం జరిగింది. కలుపుకు కూడా ఎటువంటి నేను అంటే మందులు ఇట్లా వాడకుండా నేను సహజంగా పెరిగినటువంటి కలుపును చేతి ద్వారా తీయడం జరిగింది. సో ఇట్లా మనం ఏంటంటే ఖర్చు అనేది చాలా తగ్గించుకోవడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే భూమి బలవర్ధంగా అయినప్పుడు మనం ఏది పెట్టినా కూడా పండడానికి ఆస్కారం ఉంది. సో ఫస్ట్ రైతు మిత్రులు నేను కోరేది ఏంటంటే రకరకాల విత్తనాలు ఎక్కడెక్కడికో పోయి ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొచ్చుకొని వేస్తున్నారు. కానీ ఆయన భూమి లోపల ఎంత బలం ఉన్నది, ఆ పంట పెట్టినప్పుడు అంత దిగుబడి వస్తుందా లేదా అనేది ఆలోచించలేదు. సో రైతు మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఫస్ట్ భూమిని బలవర్ధంగా చేయండి. భూమిని బలవర్ధంగా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏ విత్తనం పెట్టినా ఏ పంట పెట్టినా కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి నా పంట పొలాల లోపల నేను స్వయంగా అనుభవించడం జరిగింది. నేను సహజంగా ఏంటంటే 2013లో 1 ఎకరము వరి వేశాను, 2 ఎకరాల పత్తి పెట్టానండి. అప్పుడు పెట్టినప్పుడు నేను సహజంగా ప్రకృతి వ్యవసాయంలో నేను చేసినటువంటి పద్ధతుల వల్ల ఎప్పుడైతే ఎరువులు వేస్తామో ఎప్పుడైతే మందులు కొడతామో కొట్టినప్పుడు ఏంటంటే మొక్క తొందరగా ఎదగడము తొందరగా అంటే నీట్ కావడము ఇట్లాంటివి నేను గమనించడం జరిగింది. అయితే నా పత్తి చేను లోపల నేను సూక్ష్మజీవులు జీవామృతాలు భారీ చేయడం వల్ల అక్కడ ఏంటంటే ఎదుగుదల కొంచెం చిన్నగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క మెత్తదనం అనేది కొంచెం మామూలుగా ఉండేది, అంటే చూడడానికి ఇంపుకుండాపోయేది పంట చేను. కానీ ఒక 3 నెలల తర్వాత అంటే పంట ఎప్పుడైతే కాతపూతకు వచ్చిందో వచ్చినప్పుడు పక్క చేనులో అంటే రసాయనిక పద్ధతులు చేసేటువంటి పద్ధతుల వల్ల మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని భూమి నుండి అందించలేకపోయింది భూమి. అదే నేను ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఈ సూక్ష్మ సంపద నా భూమి లోపల పెరిగి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు అందుకుంటూ అది ఎంతవరకు పెరిగిందంటే నాకు రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు నా పంట చేను లోపల దాదాపు 4-5 ఫీట్ల కంటే మొక్క ఎప్పుడూ పెరగలేదండి పత్తి మొక్క. అట్లాంటిది ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు 7 ఫీట్ల పైన పెరిగిందండి. నేను అనుకున్నటువంటి దిగుబడి కూడా ఒక 5 క్వింటాల్ వస్తే సరిపోద్దు అని అనుకున్నటువంటి సందర్భంలో 15 క్వింటాల దిగుబడి దాటింది. సో ఇదే నాకు ఒక నిదర్శనం అనిపించింది. రసాయన సేద్యంలో మొక్కల ఎత్తు పెరిగినా ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేవు. రసాయనాలు పిచికారీ చేస్తే పురుగుల దాడి పెరుగుతుంది. ఈ రైతు చేను పురుగులను తట్టుకొని నిలబడింది. పైగా సాగు ఖర్చులు తగ్గాయి. మురళీధర్ నమ్మిన విధానం, నిరూపించిన విధానం, తోటి రైతులకు సూచించిన విధానం ఒక్కటే, భూమి బలంగా ఉండాలి. భూమి బలంగా ఉన్నప్పుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని 1 కి 10 మార్లు నొక్కి చెబుతున్నారు. తాను అనుసరిస్తున్న విధానాలు పక్క రైతులు పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఎరువులు వేయకుండా ఈ ప్రకృతి రైతు మొక్కజొన్నలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. రసాయన సేద్యం చేసే రైతులు ఖర్చు పెంచుకుంటుంటే తాను మాత్రం ఖర్చు తగ్గించుకొని నికర ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా కలుపు సమస్య కూడా చాలా తక్కువనే ఉంది, ఎత్తు తక్కువనే ఉంది. మనకు కావాల్సింది ఏంది, దిగుబడి అండి. ఎత్తు పెంచుకొని లేకుంటే ఇప్పుడు ఎరువులు వేసినప్పుడు ఏంటంటే పచ్చదనం ఎక్కువ వస్తుంది. పచ్చదనం ఎక్కువ వచ్చినప్పుడు పురుగులు ఆశించే సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం అన్నింటినీ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. సహజంగా పెంచుతున్నాము, సహజంగా వచ్చేటువంటి దిగుబడి మాత్రమే తీసుకుంటున్నాము. సో దీంట్లో లోపల ఏంటంటే గమనించవచ్చు పచ్చ చేను అది అన్నిటికీ డిస్టర్బెన్స్. అది ఎత్తు పెరగడం వల్ల గాలి దుమారం వచ్చినా కూడా ఇప్పుడు మొక్కలు పడిపోయే అవకాశం ఉంది. పచ్చగుండడం వల్ల పురుగులను ఆకర్షించేటువంటి గుణం కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, తెగులు రావచ్చు, మొక్క బలహీన పడిపోయి తెగులు వస్తాయి, పురుగులు వస్తాయి. ఎన్ని మందులు కొట్టినా కూడా ఇంకా బలహీనమైపోయి పురుగును కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. నేను దశపత్ర కషాయం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మొగిపురుగు అనేది చాలా మటుకు కంట్రోల్ అయిందండి. ఇలా నా పక్క పంటి రైతులు రకరకాల రసాయనిక మందులు కొట్టారు,
కానీ వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క పురుగు కంట్రోల్ కాలేదు. మళ్ళీ చివరికి వచ్చేసి నా చుట్టుపక్కల ఒక ఇద్దరు ముగ్గురు రైతులు నా యొక్క దశపత్రి కషాయం వాడి వాళ్ళ యొక్క ముగ్గు పురుగు నివారించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు సహజంగా అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు, అంటే ఈయన చేసేటువంటి పద్ధతుల వల్ల లాభం ఉన్నదా లేదా అని నా యొక్క పంట పరిశీలన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అవగాహనకు వస్తున్నారు. సో రాబోయే రోజులలో కూడా నా చుట్టుపక్కల రైతులు కూడా పెద్ద మొత్తంలో మారడానికి ఆస్కారం కూడా ఉంది. ఇప్పటికి వాళ్ళు ఏంటంటే ఒకటి రెండు డోసులు తగ్గించుకున్నారు. నాలుగు డోసులు వేసే కదా రెండు డోసులు వేసే అరే ఆయనకు పడుతుంది మనం ఎందుకు పడతలే అని ఒక ఆలోచన పడ్డారు. సో ఇది ఒక మంచి నాంది నాకు. అంటే నేను ఇచ్చేది ఏంటంటే పంట ఎత్తు పెరిగి పచ్చగుండి మనకు దిగుబడి ఎక్కువ వస్తాయని ఒక అపోహలో ఉన్నారు, కానీ ఎత్తు పెరిగిన దానికి బలం తక్కువ, గాలికి పడిపోయే అవకాశం ఉన్నది. పచ్చగున్న దానికి పురుగుల తాకిడి ఎక్కువ, తెగుళ్ళ తాకిడి ఎక్కువ, రకరకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా ఏం ఆలోచించకండి, సహజంగా పెంచేటువంటి పద్ధతులు పెంచండి. మీరు ముఖ్యంగా భూమిని బలవర్ధంగా చేసేటువంటి ఈ పెంటలు పూస్తారా, ఆకులు కలుపుతారా, లేకుంటే జీవామృతాలు భారిస్తారా, లేకుంటే ఘనజీవామృతాలు వేస్తారా, మీరు ఏ పద్ధతులు వేస్తారో చేయండి, కానీ భూమిని బలవర్ధకం చేయండి. మొక్క బలంగా పుట్టినప్పుడే బలమైన ఆహారాన్ని ఇస్తుంది, బలంగా ఏపుగా పెరుగుతుంది, మనకు అనుకున్నటువంటి దిగుబడి వస్తుంది. 5 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ రైతు తన సొంత అనుభవం ద్వారా తోటి రైతులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు చేయడం ద్వారా 1. పంటలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటున్నాయి. 2. మార్కెట్లో ఈ ఆహారోత్పత్తులకు డిమాండ్ ఉంది. ప్రకృతి వ్యవసాయాన్ని ముందు శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత రైతులకు అవగాహన కల్పించాలి. వరి సాగు గిట్టుబాటు కావడం లేదు, ధాన్యానికి మద్దతు ధర పెంచమని రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అలాంటి ఆందోళనలు అవసరం లేదంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. తాను అనుసరిస్తున్న విధానం తోటి రైతులకు చెబుతున్నారు. నేల సహజత్వాన్ని కాపాడాలి, ప్రకృతి వనరులకు భంగం కలిగించకూడదు, అదే సమయంలో ఖర్చు గణనీయంగా తగ్గించాలి అన్నది మురళి సూత్రం. అందుకే వరి సాగులో కూలీల ద్వారా కాకుండా డ్రమ్ సీడర్ విధానం ద్వారా నాటువేస్తున్నారు. దీనివల్ల కూలీ ఖర్చులు తగ్గించుకుంటున్నారు, అదే సమయంలో సాళ్ల మధ్య వీడర్ తిప్పుతూ నేలను గుళ్లబరుస్తూనే కలుపు తీసేస్తున్నారు. ఈ రోజులలో రైతులకు ఏంటంటే పొలం పండించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడండి. ఎట్లా అంటే సమయానికి కూలీలు దొరకపోవడం ఒకటి, ముదిరిన నాలు వేసుకోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది, అలాగే రకరకాల కలుపు సమస్యలు వస్తున్నాయి. ఈ వీటి లోపల ఈ పరిణామాల లోపల ఏంటంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది, ఖర్చు యథావిధిగా ఉంటుంది. దిగుబడి తగ్గి ఖర్చు పెరిగినప్పుడు ఏంటంటే రైతు లాభసాటిగా ఉండడం లేదు. ఒక చదరపు మీటర్ లోపల ఇన్ని మొక్కలు ఉండాలంటే ఈ కూలీలు కూడా ఏం చేస్తున్నారంటే గుత్తాలు పట్టేసి తక్కువ మొక్కలు వేసి వాళ్ళు తొందరగా వాళ్ళ పని యొక్క అంటే కంప్లీట్ చేసుకుంటున్నారండి. సో ఇలాంటి సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం కనుక డ్రమ్ సీడర్ అంటే నేరుగా వడ్లను కనుక పొలంలో నాటుకున్నట్లయితే మనం ఈ యొక్క మొదట ఏంటంటే ముదిరిన నారును వేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒక చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు ఉండాలో వాటిని కూడా మనం ఇందులో మెయింటైన్ చేసుకోవడం, వాటికంటే ఎక్కువనే మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఈ యొక్క కూలీల యొక్క నిర్మూలన మనము అధిగమించినట్టయితుంది. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఒకటేసారి నార్లు పోస్తారు, కార్తులు రాగానే అందరూ నార్లు పోస్తారు. పోసిన తర్వాత ఏంటంటే ఒక కాంపిటీషన్ లాగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళు తీసుకుపోవడం జరిగి వాళ్ళకి డిమాండ్ పెంచుతున్నారు. సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే కూలీలు కూడా ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మొగ్గు చూపి వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత వేరేలోకి రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఏంటంటే ఇతను అతను ఒకటేసారి పోసినటువంటి నారు లోపల ఆయన తొందరగా నాటేసుకుంటున్నాడు, ఈయన ముదిరి నారు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ రైతుకి ఈ రైతుకి ఖర్చు వచ్చేసి ఒకటే అవుతుంది. లేత నార వేసుకోవడం వల్ల పిలకలు ఎక్కువ రావడం జరిగి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముదిరిన నార వేసుకోవడం వల్ల పిలక శాతం తక్కువ వచ్చి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిణామాల లోపల నేనేమనుకున్నానంటే గత ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి నేను వేస్తున్నాను. ఈ డ్రమ్ సీడర్ పద్ధతి వేసినప్పుడు ఏంటంటే మా భార్య నేనేనండి పొలమంతా తయారు చేసుకొని మనం ఏంటంటే వడ్లు మేము ఇద్దరమే లాక్కుంటాము. అంటే రోజు మనం ఎంత పొలం అయితే తయారు చేసుకుంటామో అంతే మేము వడ్లు విత్తుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ముదిరిన నారును వేసుకోకుండా నాణ్యమైన అంటే ఒక మంచి విత్తనాన్ని మనం వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పిలక శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కలుపు సమస్య కూడా ఇందులో ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఈ సాల రూపకంలో మనం వేసినప్పుడు ఏంటంటే మధ్యలో వీడర్ నడుపుకోవచ్చు, మేము వీడర్ కూడా నడిపించుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే కలుపు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పంట మన చేతికి వచ్చే సమయానికి సహజంగా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం లోపల చాలామంది రైతులు ఏమంటున్నారంటే నీకు బస్తాలు తక్కువ పండినాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తానండి. ఒక రసాయనం చేసినటువంటి రైతు ఒక ఎకరాన్ని 40 బస్తాలు పండిస్తున్నారండి. ఒక ప్రకృతి సహజంగా ఇప్పుడు మేము పండించేది ఒక 30 నుంచి 35 బస్తాలు పండుతున్నాయండి. సహజంగా 30 బస్తాలే అనుకోండి, ఒక 10 బస్తాలు తక్కువ పండిస్తున్నాము. పండినా కూడా ఇక్కడ లాభం ఎట్లా జరుగుతుందంటే ఈ 30 బస్తాలని
మనము తూకం వేసినప్పుడు ఏంటంటే తూకం లోపల ఎక్కువ బరువు రావడానికి ఆస్కారం ఉంది ఒకటి. రెండోది ఏంటంటే వీటిని పట్టించి కనుక మనము బియ్యాన్ని కనుక అమ్మినట్లయితే ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఈ రెండు సందర్భాలలో ఏంటంటే ఈ 30 బస్తాల లోపల ఈ 40 బస్తాలు తీసినటువంటి రసాయనిక రైతు కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. అదే రసాయనిక వ్యవసాయం చేసినటువంటి 40 బస్తాల రైతు ఏం చేస్తున్నాడు, ఖచ్చితంగా మార్కెట్లో అతన్ని అమ్మాల్సి వస్తుంది. సో మార్కెట్ ధరలు మీకు తెలుసు, ఇప్పుడు సహజంగా మార్కెట్ ధరలు ఎక్కువ లేవు. మద్దతు ధరలు కూడా రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధరలు కూడా వారు ప్రభుత్వాలు ఇస్తున్నారు, కానీ దానివల్ల రైతుకు ఎటువంటి లాభాలు అయితే జరగడం లేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఈ యొక్క దినుసుకి డిమాండ్ మార్కెట్లో చాలా ఉంది. రైతే ధర నిర్ణయించుకున్నటువంటి ప్రక్రియ దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో ఉన్నది కాబట్టికే లాభాల బాటలో ఉన్నారండి. ప్రకృతి సాగులో దిగుబడి తక్కువగా వచ్చినా పండిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి వినియోగదారునికి అందిస్తున్నారు. క్వింటాల్ బియ్యం 6,000 రూపాయలకు అంటే 14 క్వింటాల బియ్యం విక్రయించడం ద్వారా 85,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఇందులో ఖర్చు 15,000 రూపాయలు మినహాయిస్తే 70,000 రూపాయల నికర ఆదాయం ఉంటుందని చెబుతున్నారు మురళీధర్. ఒక 30 క్వింటాల అంటే 30 బస్తాల దిగుబడి వచ్చినప్పుడు ఆ 30 క్వింటాల వడ్లు మనము కనుక బియ్యం ఆడిచ్చినప్పుడు దాదాపు 21 క్వింటా వడ్లు అవుతాయి. 21 క్వింటాల వడ్లని మనం బియ్యం ఆడిచ్చినప్పుడు అంటే క్వింటాకి 65 నుంచి 70 కిలోల మనకు అంటే బియ్యం రావడం జరుగుతుంది. సో సుమారుగా 13 నుంచి 14 క్వింటాల బియ్యం వస్తాయి. ఒక క్వింటాని కనుక ఇప్పుడు మేము ప్రస్తుతం ఏంటంటే 6,000 రూపాయలకు మేము అమ్ముకోవడం జరుగుతుంది. సో ఈ 14 క్వింటాల బియ్యాన్ని 6,000 చొప్పున అమ్మినప్పుడు 84,000 రూపాయల ఆదాయం వస్తుంది. 84,000 రూపాయల లోపల మనము హార్డ్లీ ఒక 15,000 రూపాయలు ఖర్చులో తీసేసుకోవచ్చు అండి. ఖర్చులు ఎట్లా అంటే పొలం దున్నిన ఖర్చులు కావచ్చు, కషాయాలు పారించిన అంటే బెల్లం పప్పుల పిండి కొనుక్కోవడానికి కావచ్చు, అదేవిధంగా మిల్లు అడగడానికి మనము అంటే అమాలి ఖర్చులు కావచ్చు, లేకుంటే మిల్లు ఖర్చులు కావచ్చు, అదేవిధంగా బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్లో అంటే కన్జ్యూమర్కి అంటే ఎవరైతే కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళని పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం లెక్కించినప్పుడు అంటే హార్డ్లీ ఒక 15,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయితే ఏం కావట్లేదు. సో మనకు ఒక 70,000 రూపాయలు ఒక ఎకరాన మిగులుతున్నాయండి. ప్లస్ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఇంకా ఉంది, మాకు కావాలి నెక్స్ట్ సీజన్లో మేము అవసరమైతే డబ్బులు మొదలు ఇస్తామని చెప్పేసి రైతును ప్రోత్సాహకరంగా వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతిలో కనుక అవలంబించిన ప్రతి ఒక్క రైతు కూడా లాభసాటి మార్గంలో ఉంటారని చెప్పేసి నా యొక్క ఆలోచన అండి. వరి సాగులో ఎకరానికి 70,000 రూపాయల ఆదాయం అంటే మామూలు విషయమా? ఈ సూత్రంపై ప్రతి రైతు ఆలోచన పెట్టాల్సిందే. విషంతో కూడిన ఆహారం కారణంగా సమాజంలో పెద్ద ధోరణులు వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఘర్షణలకు దిగుతున్నారు. అందుకే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు ఈ పాలేకర్ శిష్యుడు. కొంచెం ఆలోచిద్దాం, మురళి లాంటి యువ రైతుల అనుభవం ద్వారా సాగులో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, మనం కూడా ఏం చేయవచ్చో తెలుసుకుందాం. ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.